హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు ఒక చిన్న రియూ రీయూజ్ ఐడియా చెప్తానండి మన పాత డ్రెస్సెస్ ఉంటాయి కదా వాటితో పిల్లలకి లెహంగాను బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఒక ఐడియా చెప్ షేర్ చేస్తానండి దానికోసం ముందుగా డ్రెస్సెస్ ఉంటాయి కదా మనవి అది తీసుకొని సైడ్ కుట్లను మిడిల్ పార్ట్ దగ్గర బాడీ పార్ట్ దగ్గర కుట్లు విప్ప తీసుకోవాలండి కుట్లు తీసేసిన తర్వాత ఆ విధంగా తీసుకోవాలి హ్యాండ్స్ హ్యాండ్స్ ఇవి వద్దు అని అంబ్రిల్లా హ్యాండ్స్ టైప్ వేయాలి అని హ్యాండ్స్ కూడా తీసేసాను ఆ విధంగా అంత తీసేసి పెట్టేశాను దానికి పైన మనం లెంత్ చూసుకొని పట్టి అవసరమైతే పట్టి పైకి వచ్చేలాగా లేదంటే లోపలికి వేయాలండి నేను అంటే కింద వైపు ఏం కుట్టాల్సిన పని లేదు ఆల్రెడీ అంత స్టిచ్డ్ కదా పై వైపు మాత్రమే పట్టీ అనేది లెంత్ వన్ ఇంచ్ తగ్గింది ఆ వన్ ఇంచ్ వారా నేను పైకి పట్టీ వేసేసాను నాడపట్టి పెట్టానండి నాడ పెట్టేశాను సైడ్ హుక్ వేసుకోవడానికి కూడా హుక్స్ పట్టి పట్టి అనేది పెట్టాను సైడ్ ఓపెన్ ఉన్న దగ్గర సో లెహంగా అయితే ఈ విధంగా స్టిచ్ చేసేసాను బ్లౌజ్ వచ్చేసి ఆ విధంగా హ్యాండ్స్ డబుల్ లేయరు కుచ్చుతో అండి అంబ్రిల్లా టైప్లోని కూర్చు వచ్చేలాగా స్టిచ్ చేశాను ఫోర్ ఇంచెస్ ఒక లేయరు సిక్స్ ఇంచెస్ ఒక లేయర్ తీసుకున్నాను బ్యాక్ సైడ్ వచ్చేసి హుక్స్ పట్టి కాజా పట్టి అనేది పెట్టాను బ్యాక్ సైడ్ అయితే కింద వైపు మర్చి కుట్టేశానండి ఫ్రంట్ వైపు మాత్రం చేతి పని కోసం వదిలేశాను అంత హెవీగా వర్క్ ఉంది కదా అందుకోసం బ్యాక్ కుట్టేశాను నార్మల్గా అయితే కుట్టేసుకోవచ్చు ఫ్రంట్ కూడా చూశారు కదా చాలా నీట్గా వచ్చింది చాలా బాగుంది బాడీ పార్ట్ని కూడా మన సైజుకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి హ్యాండ్స్కి పీకో చేశాను సేమ్ అదే విధంగా ఇంకో డ్రెస్ని కూడా రెడీ చేశాను అది కూడా అంతే కింద వైపు లోపల లైనింగ్ అంతా కుట్టేసే ఉంటుంది కదా మనం నడుము దగ్గర మాత్రమే సైజ్ చేసుకుంటే సరిపోతుంది ఇది లెంత్ వచ్చేసి కరెక్ట్గా ఉందండి కట్ చేయకుండా నేను లోపల వైపుకు మడిచి కుట్టేశాను అనమాట నాడబట్టి అనేది రెడ్మేడ్ నాడా అనేది వేశాను దీనికి కూడా హుక్ బెల్ట్ పెట్టాను ఆ గ్యాప్లో మనకి కనిపించకుండా ఉండడానికి హుక్ బెల్ట్ పెట్టాను దీనికి వచ్చేసి నాడాకి హ్యాంగింగ్స్ కూడా రెడీ చేశాను చాలా నీట్గా వచ్చాయి చాలా ఈజీగా కూడా రెడీ చేసుకోవచ్చు బ్లాక్ డ్రెస్ హ్యాండ్స్కి అవి వచ్చాయన్నమాట హ్యాంగింగ్స్ వాటిని దీంట్లో యూజ్ చేశాను దీని బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా అంతే డ్రెస్సు మొత్తం ఏ పార్ట్ కా పార్ట్ తీసేసి రెడీ చేసుకోవాలి దీనికి కూడా అంతే కింద వైపు మర్చి కుట్టేశాను బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ వేశాను హ్యాండ్స్ ఏమో అంబ్రిల్లా హ్యాండ్స్ సింపుల్ అంబ్రిల్లా హ్యాండ్స్ డబుల్ లేయర్ పెట్టేశాను ఇవి కూడా అంతే ఫోర్ ఇంచెస్ పై లేయర్ లోపల లేయర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పొడవు అనమాట చూసారు కదా బ్యాక్ వచ్చేసి ఇన్విజిబుల్ జిప్ అనేది వేశాను ఆ విధంగా కింద కాస్త ఓపెన్ లేకుండా కుట్టేశాను కింద వైపు చూసారు కదా ఈ విధంగా మనం ఎంతో ఈజీగా మనకు టైట్ అయిన డ్రెస్సెస్ ఉంటాయి కదా వాటిని పిల్లలకి అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ కూడా నెక్ దగ్గర భుజం దగ్గర కూడా ఏదైనా నెక్ హెవీగా పెద్దగా ఉంటే ఆ భుజం దగ్గర మనం తీసేసి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది పైకి బోట్ నెక్ టైప్లో వచ్చేస్తాయి చాలా నీట్గా వచ్చిందండి ఫ్రెండ్స్ ఇదే కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్